హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో పానీపూరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక పూరియే కాదండి, దానిలోకి కూర అలాగే పానీ కూడా తయారు చేసుకుందామండి. మరి నేను చెప్పినట్లుగానే మీరు చేసినట్లయితే మన పూరీలు బాగా కరకరలాడుతూ వస్తాయండి. అంతేకాదండి, చాలా బాగా పొంగుతాయండి. మరి మీకు తెలుసు కదండి, బయట పానీపూరి మనం తింటే వాళ్ళు ఎలా చేస్తారేంటో మనకు తెలియదండి. మరి మన ఇంట్లోనే చాలా సులభమైన పద్ధతిలో పానీపూరి ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, వణక్కం. చూసారు కదా మన ఛానల్లో ఈరోజు ఏంటో రెసిపీ? పానీపూరి అండి. పానీపూరి అంటే ఎవరైనా ఇష్టపడుకుంటుంటారా? ఢిల్లీ నుంచి ముంబై వరకు, ముంబై నుంచి మద్రాస్ వరకు, అమెరికా నుంచి అనకాపల్లి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తినే పానీపూరి అండి. మరి ఈ పానీపూరికి కావాల్సిన పదార్థాలు, దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏంటి సోది చెప్పకుండా ప్రాసెస్లోకి వెళ్ళు అంటారా? అనండి, మీరు కాకపోతే ఎవరంటారు? మీరే అనాలి. ఎందుకనంటే మనందరం ఒక ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరన్నా బాధపడతారా? అస్సలు బాధపడను. ఓకేనా ఫ్రెండ్స్? మరి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పూరి ప్రిపేర్ చేసుకుందామండి. పూరి తయారు చేసుకోవడానికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. అదేనండి వైట్ ఉప్మా రవ్వ అంటాం కదా, అది తీసుకోవాలి. మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు మైదాపిండి తీసుకోవాలండి. ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా ఉపయోగించవచ్చు. అలాగే టేస్ట్కి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అండి, ఉప్పు. మరి చిటికెడు వంట సోడా వేస్తున్నానండి పూరీలు పొంగడానికి. ఇవంతా ఒక్కసారి కలుపుకుందామండి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్ళు అన్నది పోయకూడదండి, పిండి లూజ్ అయిపోతుంది. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా చపాతీ చేసుకుంటా కలుపుకుంటాం కదండి, ఆ విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్ అయిపోయిన పిండి మన పూరీలు అన్నీ పొంగవండి. అలానే మరీ గట్టిగా ఉండకూడదండి, సమానంగా ఉండాలండి పిండి. పిండిని ఒక 5-6 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలండి. ఈ పిండిని బాగా మద్దన చేస్తా కలపాలండి, అప్పుడే మన పూరీలు బాగా పొంగుతాయండి. బాగా మెత్తగా కలపాలండి, ఎంత వీలైతే అంత ఒత్తుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన పిండి మీద ఒక తడి కాటన్ క్లాత్ తీసుకుని కప్పాలండి. ఈ కాటన్ క్లాత్ అన్నది బాగా తడిగా ఉండకూడదండి. ఒక్కసారి నీళ్ళలో ముంచి దానిలో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండేసుకుని తీసుకొచ్చి ఈ పిండి ముద్ద మీద ఈ వీడియోలో చూపించిన విధంగా కప్పాలండి. ఇలా కప్పటం వల్ల మన పిండి అన్నది చక్కగా ఎండిపోకుండా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది ఒక అరగంట పాటు నానాలండి ఈ పిండి అన్నది. అరగంట తర్వాత మనం వేసినటువంటి కాటన్ క్లాత్ తీసేసి పిండిని మరొక్కసారి కలుపుకోవాలండి ఒక 2 మినిట్స్ పాటు. ఇలా కలిపిన తర్వాత నేను తీసుకున్నటువంటి పిండిని 5 సమాన భాగాలుగా చేస్తున్నానండి. వీటితో ఇప్పుడు మనం పూరీ చేసుకుందాం. కిచెన్ టాప్ మీద కొంచెం పొడి పిండి చల్లుకొని మనం చపాతీలాగా ఒత్తుకుందామండి. ఈ పిండిని కొంచెం కొంచెం మైదా పిండి చల్లుకుంటూ రెండు వైపులా చక్కగా చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బాగా పలచగా ఒత్తుకోకూడదండి. బాగా పలచగా ఒత్తుకుంటే మన పూరీలు పొంగకుండా అప్పడాలాగా ఉంటాయండి. అలాగే మన బాగా థిక్గా మందంగా ఒత్తుకున్న మన పూరీలు అసలు పొంగవండి, ఇది గుర్తుంచుకోండి. మన పిండి ముద్దని ఇలా ఒత్తుకున్న తర్వాత మన కిచెన్లో ఏదో ఒక డబ్బా మూతలు ఉంటాయి కదండి, ఏదో ఒక డబ్బా అండి, ఆ మూతలు తీసుకుని పూరీలాగా కట్ చేసుకోవాలండి. అలా కాదనుకుంటే ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదండి, చిన్న గిన్నెలు, చిన్న సైజు గిన్నెలు, ఆ గిన్నెలతో కూడా మనం పూరీ సైజులో కట్ చేసుకోవచ్చండి.
ఇది నాకు ఇంత పూరి అయితే సరిపోయిద్దని నేను ఈ డబ్బా మూతతో కట్ చేస్తున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఈ పిండి తీస్తాం కదండి, ఆ పిండి ఏం వేస్ట్ అవ్వదండి. చూడండి నేను తీస్తున్నాను పైకి, ఆ పిండిని కూడా మరొకసారి కలుపుకుని మళ్ళీ పూరీలు చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసినటువంటి పూరీల్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా పూరీలన్నీ ఒక ప్లేట్లో తీసుకునేటప్పుడు మనం పూరీల్ని ఎలా అయితే ఒత్తుకున్నామో అలాగే పెట్టుకోవాలండి, రెండో వైపు తిరగ తిప్పి పెట్టుకోకూడదండి. చూడండి పూరి ఈ మాత్రం ఉండాలండి, థిక్నెస్ అంటే ఈ మాత్రం మందంలో ఉండాలండి. మరీ అప్పడాలాగా బాగా పలచగా ఉండకూడదండి, అలాని మరీ ఎక్కువ మందంగా ఉండకూడదండి, పూరీలు అన్నీ పొంగవు. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని దీని మీద ఒక కాటన్ క్లాత్ కప్పుకోవాలండి. మనం పిండి ముద్ద మీద వేసాం కదండి ఆ కాటన్ క్లాత్, అదే సరిపోతుందండి, దాన్ని కప్పుకోవాలండి. ఇలా కప్పుకోవటం వల్ల మన పిండి మనం చేసినటువంటి పూరీలన్నీ ఆరిపోకుండా ఉంటాయండి. అన్ని పూరీల్ని ఇదే రకంగా చేసుకోవాలండి. అన్ని పూరీలు రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తున్న చూడండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కావాల్సినంత నూనె వేసుకున్నానండి. నూనె బాగా వేడయింది. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పూరీల్ని ఒక్కొక్కదాన్ని వేసుకుంటూ ఇలా గరిటెతో పైకి ఒత్తుతూ ఉంటే పూరి అన్నది పైకి బాగా పొంగొస్తుందండి. ఈ విధంగా ఒక పూరి బాగా పొంగిన తర్వాత మరి ఒక పూరి వేసుకోవాలండి. వేసుకుని గరిటెతో అలా నొక్కుతా పైకంటే పైకి పొంగొస్తుందండి. ఇలా మనం పూరీల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం సగం పూరీలు బాగా ఫ్రై చేసిన తర్వాత మన బాండీలో ఆయిల్ అన్నది బాగా హీట్ అవుతుందండి. అప్పుడు స్టవ్ని కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుని మళ్ళీ పూరీలు అన్నవి ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే మన పూరీలు అన్నవి బాగా మాడిపోతాయండి, పైన బాగా కలర్ వచ్చేసి లోపల అంత ఏగవు. స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలు అన్నవి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం తయారు చేసినటువంటి పూరీలన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. పూరీలు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక చిల్లీలు ఉన్న గట్టులోకి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇలా చేయటం వల్ల ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న ఎక్సెస్ ఆయిల్ ఉన్న బాండీలోకి పడిపోతుందండి. ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మిగతా పూరీలన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మట్టికి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మన పూరీలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక పావు కిలో బంగాళదుంపలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకుని కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. వీటి బఠానీని నైట్ అంతా నానపెట్టానండి. వీటిని కూడా మామూలుగా కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలండి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు. బంగాళదుంపలు పై స్కిన్ తీసేసి ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకుని చేతితో మెదుపుకోవాలండి మెత్తగా. ఇలా మెదుపుకున్న బంగాళదుంపల్లో ఒక కప్పు ఉడికించి పెట్టుకున్నటువంటి బఠానీ వేసుకోవాలండి. చూడండి మరీ మెత్తగా ఒగాడదండి, ఇలా చేతితో పట్టుకుంటే కొంచెం పొలుగ్గా ఉండాలండి. ఆ విధంగా బఠానీని ఉడికించుకుని ఇప్పుడు ఈ బఠానీ కూడా ఈ బంగాళదుంపలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా మెతుక్కున్నటువంటి బంగాళదుంప బఠానీలో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. మీరు ఎంత తినగలితే అంత ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చండి, అందరింట్లో ఉండకపోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలండి. సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకుని వీటన్నిటికీ బాగా ఈ బఠానీకి అలాగే బంగాళదుంప పేస్ట్కి బాగా పట్టేటట్టు ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలండి. పూరీలోకి మన కూర రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన పూరీలోకి పానీని రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. దానిలో శుభ్రంగా కడిగినటువంటి 1 కప్పు పుదీనాని వేసుకోవాలండి.
అలాగే శుభ్రంగా కడిగినటువంటి పావు కప్పు కొత్తిమీరను వేసుకోవాలండి. 1 ఇంచ్ అల్లాన్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే 1 పచ్చిమిరపకాయ వేసుకోవాలండి, 2గా కట్ చేసుకుని. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకోవటం వల్ల మన పాణి అనేది మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి. 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలండి. వేసుకుని వీటన్నిటిని మిక్సీకి వేసుకోవాలండి, మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీకి వేసినటువంటి పేస్ట్ని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలండి. 1 స్పూన్తో ఇలా తిప్పుతూ ఉంటే కిందకి వెళ్ళిపోతుంటుందండి మనం చేసుకున్నటువంటి పేస్ట్ అంతా. ఇలా చేసుకున్న తర్వాత ఇదే స్ట్రైనర్లో 2 కప్పుల నీళ్లు కూడా పోసుకుందామండి. మన పానీకి పానీ కావాలి కదండి, 2 కప్పుల వాటర్ కూడా వేసుకుందామండి. ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి పానీలో 1/2 స్పూన్ కారం వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుందామండి. అందరింట్లో చాట్ మసాలా ఉండకపోవచ్చండి, దాని ప్లేస్లో మనం 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి. అలాగే టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. ఒక్కసారి ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకుందామండి. 4 చుక్కల నిమ్మరసం పిండుకుందామండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి పులుపు కానీ చాలకపోతే 1/2 చెక్క వరకు నిమ్మకాయ పిండుకోవచ్చండి. నేనైతే 4-5 డ్రాప్స్ మాత్రమే నిమ్మరసం వేసానండి. అంతేనండి, మన పానీ రెడీ అయిపోయింది. పానీపూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పూరి వేసి చూపిస్తాను చూడండి, చూసారా ఎలా ఇరిగిపోయిందో. పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇలా ఉంటే ఇప్పుడు 1 పూరిలోకి మనం పానీ పెట్టుకుందామండి. మసాలా అన్నీ ఇలా మధ్యలోకి పెట్టుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, కూర, బంగాళదుంప, బఠానీ కూర పెట్టుకున్నాను. మరి పెట్టుకున్నాక ఆనియన్స్ వేసుకోకపోతే బాగలేదు కదండి, పైన కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నాను. మరి మనం పానీలో డిప్ చేస్తున్నాను, పానీలో ముంచానండి. చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇదే రకంగా కుదురుతుంది ఫ్రెండ్స్. మరి ఈ మధ్యన మన ఛానల్కి వ్యూస్ అన్నాయి తగ్గిపోయినాయండి, మరి ఎందువల్ల తెలియలేదు. మరి 1 వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నామండి. 1 రోజుకి 1 వీడియో పెట్టాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. మరి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ తెలిసిన వాళ్ళకి మన ఛానల్స్ సపోర్ట్ చేయమని చెప్పండి అండి. షేర్ చేయండి మన వీడియోస్ని, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మరి 1 రోజులో వీడియో పెట్టాలంటే మరి దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందంటే మనం వండాలి, ఎడిట్ చేయాలి, థంబ్ లైన్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలి. చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మరి ఇద్దరు చిన్నపిల్లలను పెట్టుకుని చేయటం అంటే అంత మాటలు కాదు. సో ఫస్ట్ నుంచి మీరు నన్ను బాగా ఆదరించారు, ఇప్పుడు కూడా ఆదరిస్తూనే ఉన్నారు, ఇక ముందు కూడా ఆదరిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. స్టార్టింగ్ నుంచి మీరు నాతోనే ఉన్నారు, ఇంక ముందు కూడా ఉంటారు. కానీ ఈ మధ్యన ఎందుకు మన ఛానల్కి వ్యూస్ రావట్లేదని చెప్పాను కదా, మరి ఎందువల్ల రాలేదు? మరి ఏమైనా మీరు సలహాలు ఇవ్వాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఇప్పుడు నేనుండే మీకు నచ్చుతున్నాయా లేదా, లేకపోతే ఇంకొంచెం ఏమన్నా మార్చుకోవాలా, అంటే మాట్లాడే విధానం కానీ అలాగే ఉండే విధానం కానీ ఇంకొంచెం ఏమన్నా బెటర్గా చెయ్యాలా అన్నది మీరు కామెంట్ చేసి చెప్తేనే నాకు తెలుస్తుందండి, మార్చుకోవడానికి ట్రై చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.